ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తిరుమలలో మేము చూసినటువంటి ప్లేసెస్లో ఒక దగ్గర ఈ విగ్రహం ఉంటుందండి. మేము తిరిగిన అన్ని ప్లేసెస్ తిరుమలలో చాలా చాలా బాగున్నాయి. శిలాతోరణము, ఆకాశగంగ, చక్రతీర్థము, ఇలా కొన్ని ప్లేసెస్ కవర్ చేసామండి. అక్కడ మేము ఒక జీప్ వెహికల్ మాట్లాడేసుకొని ఓవరాల్గా తిరుమలలో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్ని కవర్ చేసాము. అక్కడ మనకి దర్శనం అయిన వెంటనే ఈ ప్లేసెస్ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. తిరుమలలో అయిపోయిన తర్వాత తిరుపతిలో వన్ డే పడుతుంది మనకి. అక్కడ ఇస్కాన్ టెంపుల్, గోవిందరాజుల టెంపుల్, కపిలతీర్థము, ఈ ప్లేసెస్ని కవర్ చేసుకోవచ్చు. తర్వాత కాళహస్తి కూడా దగ్గరలోనే ఉంటుంది మనకి, అది కూడా కవర్ చేసుకోవచ్చు. మీరు ఈ వీడియోలో ఫొటోస్ చూస్తున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి గ్రీనరీ అంతా మనకి భక్తి టీవీ ఛానల్లో వస్తుంది కదా, లైవ్ ప్రోగ్రాము టెలికాస్ట్ అవుతుంది, అది కూడా మేము విజిట్ చేసామండి. ఆ విగ్రహము, ఆ సెట్టింగ్ అది చాలా బాగుంది. ఈ ఫొటోస్ వచ్చేసి లలిత పీఠము, శక్తిపీఠం దగ్గర దిగామండి. అక్కడ బయట మనకి టెంపుల్స్ కంటే మొబైల్ ఎలా ఉండదు కాబట్టి, సో ఆ సరౌండింగ్ ప్లేసెస్ ఎక్కడెక్కడైతే మేము ఫొటోస్ దిగామో అవన్నీ మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాము. తిరుమల చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారండి. మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నదానము, ఇంకా అక్కడ సెక్యూరిటీ చెకింగ్ కానీ అంతా బాగుంటుంది. ఇక్కడ నేను మీకు ఒక థింగ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేకుండా టికెట్స్ ఎవరు వెళ్ళొద్దండి, ఎందుకంటే కిందే చెకింగ్ చేస్తున్నారు. ఆ కన్ఫర్మేషన్ చెకింగ్ ఈ మెసేజ్ ఉంటేనే మనల్ని పైకి తిరుమలలోకి అలో చేస్తున్నారు. సో ఎవరు అక్కడికి వెళ్ళి చూసుకుందాంలే అని ట్రై చేయొద్దు, ఎందుకంటే అక్కడ నుంచి అక్కడే చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు మేము చూస్తుండగానే. అక్కడ చెకింగ్ చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళండి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే. ఇంకా అక్కడ మేము చూసినటువంటి ప్లేసెస్లో అక్కడక్కడ పైన్ ట్రీస్, గ్రీనరీ చాలా బాగుంది. మేము అవి వదలకుండా చక్కగా ఎంజాయ్ చేస్తూ అన్నీ ఫొటోస్ దిగాము. ఇక్కడ మీకు ఇప్పుడు ఫోటోలో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ శిలాతోరణం ప్లేస్లో దిగినటువంటి ఫొటోస్. అలాగే శిలాతోరణం తర్వాత మనకి చక్రతీర్థం ఒకటి ప్లేస్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా తప్పకుండా తిరుమల ఎంజాయ్ చేయండి విజిట్ చేసి.